హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఛానల్. ఈరోజైతే ఫుల్ ఖుషీ ఖుషీగా ఉన్నానబ్బా, ఎందుకంటే అన్నయ్య వాళ్ళు పిలిచారనమాట. సో పుట్టింటి వాళ్ళు జస్ట్ పిలిస్తేనే మనకి ఇట్లా ఇట్లా ఖుషీ ఖుషీ వైబ్రేషన్స్ అన్నీ వస్తుంటాయి కదా. సో ఈరోజు ఫంక్షన్ చేస్తున్నాను అనమాట అన్నయ్య. సో క్లోజ్డ్ రిలేటివ్స్, బ్లడ్ రిలేషన్, అన్నయ్య వాళ్ళ రిలేషన్, వదినే రిలేషన్, వాళ్ళ ఈ అంకులు, మామి అంకులు, అట్లా జస్ట్ అట్లా క్లోజ్డ్ రిలేటివ్స్ని పిలిచి చిన్న ఫంక్షన్ చేసి పార్టీ ఇస్తున్నాడనమాట. ఆడపిల్లలందరూ అంతేబ్బా, మన పుట్టింటి వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒక శుభకార్యాలు జరుగుతూ ఉండాలని చెప్పేసి కోరుకుంటుంది కదా కదా. ఎస్, సో పళ్ళు కొందాము, వాళ్ళ ఇంటికి పళ్ళు తీసుకెళ్దామని చెప్పేసి మార్కెట్కి వచ్చాము నేను శ్రీకాంత్ కలిసి. సో జనాలలో ఎంత అవేర్నెస్ వచ్చిందంటే ఫ్రూట్స్ బాగా తింటున్నారని చెప్పేసి అదే ఛాన్స్ అనుకొని వాళ్ళు పళ్ళ రేట్లు అయితే విపరీతంగా పెంచేశారండి బాబోయ్. అందుకని నేను కొంచెం కొంచెం బేరం ఆడుతున్నాను, కానీ వాళ్ళు ఫిక్స్డ్ రేట్ అనమాట పళ్ళది. సో అయినా మనం ఏంటో ఆడవాళ్ళ బుద్ధి, బార్గెనింగ్ చేస్తాం కదా. సో అన్ని ఫ్రూట్స్ అన్నీ కలిపి నేను ప్యాకింగ్ చేయిస్తే బాగుంటుందని చెప్పేసి స్వీట్ షాప్కి వెళ్ళాను అనమాట. అక్కడ స్వీట్ తీసుకొని ఈ పళ్ళన్నీ కూడా ప్యాకింగ్ చేయించాను. నీట్గా ఉంటుంది ప్యాకింగ్ చేయిస్తే అనమాట, ఏదో అట్లా బ్యాగ్లో కవర్లలో తీసుకొని పోతే బాగుండదు, అసలే ఫంక్షన్ కదా అని చెప్పేసి నీట్గా ప్యాక్ చేసుకొని పోతే బాగుంటుందని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. ఇంకేంటి మామ ఫంక్షన్ మిలవడేమో కానీ మొత్తంగా అయితే రెడీ అయ్యాను. ఒక మీకు ఒక సాకు దొరకాలి కదా రెడీ కావడానికి, ఆడాలిగా ఒక సాకు దొరికితే ఇంకేం లేదు. ఇప్పుడు ఇప్పుడు టైము ఈవినింగ్ 6 అవుతుంది, నేను చూసినా మా అమ్మ కరెక్ట్ 4 o'clock వెళ్ళి లోపలికి, 4 o'clock వెళ్ళి ఇంకా ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి బయటకు వచ్చి ఎందుకు ఎందుకు కట్ చేయాలి తెలియాలి కదా. అంటే బేసిక్గా తెలియాల్సిన అవసరం లేదు, అందరికి ఇదే కాబట్టి. సో ఇదండి నేనే ఇలా తయారయ్యాను అన్నమాట ఈరోజు ఫంక్షన్కి. అమ్మ ఇప్పుడైతే అక్కడ మరి అమ్మవాళ్ళు, ముగ్గురు అక్క చెల్లెళ్ళు, మా పెద్దమ్మ వస్తుంది, మా పిన్ని వస్తుంది, అక్క వస్తుంది, మా చెల్లెలు వస్తుంది. సో వీళ్ళంతా ఇప్పుడు మనందరూ కూడా కలిసి ముచ్చట్లు పెట్టాలి ఇప్పుడు అంతా కదా. ఎక్కడెక్కడ పో ముచ్చట్లు వస్తాయి ఇంకా అన్ని వాళ్ళు చిన్నప్పటివన్నీ ఎన్నిసార్లు కలిసినా అదే ముచ్చట్లు రిపీట్ అవుతాయి మా అమ్మ వాళ్ళకి. మెమోరీస్ అన్ని కూడా మేము షేర్ చేసుకుంటాం అన్నమాట. మీరందరూ కూడా అంతే కదా, జనరల్ గా ఎవ్వైనా అంతే, చాలా నాళ్ళకి చాలా రోజులకు కలిసిన తర్వాత అబ్బా దెబ్బ జబ్బా అన్నట్టు ఏదో సినిమాలో శ్రీలక్ష్మి ఒకటేసారి మాటలు రాక రాక ఒకటేసారి అన్ని మాట్లాడినట్టు ఇప్పుడు కూడా కలవ కలవగా కలుస్తాం కదా. సో ఎప్పటి నుంచో ఉన్న మాటలన్నీ కూడా బయటికి వచ్చేస్తాయి. సో ఈ చీర ఎక్కడ కొన్నావు, ఈ నగలు ఎక్కడ కొన్నావు, ఇవి ఎక్కడ కొన్నావు అన్ని ఇంకా అవే ఏదో వస్తూనే ఉంటాయి అనమాట. ఇంకెందుకు ఆలస్యం మరి నడు ఇక పోదాం దింపుతాయి. మా ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మా మామ వాళ్ళ ఇల్లు మా ఇంటికి చాలా దగ్గర, జస్ట్ ఒక 2 minutes 2 to 5, 3 minutes లో వెళ్ళిపోవచ్చు అనమాట. అందుకే అందుకే బిందాస్ ఉంది వెళ్దాం మెల్లగా అన్నట్టు. అప్పటికే 2 సార్లు అసలు వీళ్ళ ఎగ్జామ్ అంటే ఎక్కువ మా అమ్మమ్మ ఎగ్జామ్ అని ఉంటది. నా పిల్లలందరూ వస్తారు ఈ రోజు, నా మనవాళ్ళు మనవరాలు అందరూ ఉంటారు. మళ్ళీ చూపిద్దాం అమ్మమ్మని, లాస్ట్ టైం మొన్న మనం ఒక వీడియోలో చూపించాం అమ్మమ్మని, సో మళ్ళీ ఇప్పుడు చూపిద్దాం. చాలా ఎగ్జామ్ ఉంటది. అవునరా తీయండిరా వీడియో తీయనా అంటది. సో మా మదర్ చూడండి ఎంత హ్యాపీగా ఉందో ఆమెకైతే మమ్మల్ని అందరిని చూసేసరికి. ఆల్రెడీ మా చెల్లెలు వాళ్ళందరూ వచ్చేసారు, వాళ్ళు పైకి వెళ్ళారనమాట అక్క చెల్లెలు వాళ్ళంతా. సో మేము మా సిరి వాళ్ళ కోసమని వెయిట్ చేస్తున్నాము, ఈలోపు వాళ్ళు రానే వచ్చేసారనమాట. వాళ్ళకు వెల్కమింగ్ చేసేసి లోపలికి తీసుకెళ్తున్నాము. సో ఫంక్షన్ పైన అనమాట, ఫస్ట్ ఫ్లోర్ కాకుండా సెకండ్ ఫ్లోర్ ఓపెన్ ప్లేస్ ఉందన్నమాట. సో అక్కడ అంతా కూడా ఫంక్షన్ అరేంజ్మెంట్ చేసేసాడు అన్నయ్య. సో ఫస్ట్ ఫ్లోర్లో మా వియంకులు ఎప్పుడు రాలేదని చెప్పేసి అన్నయ్య వాళ్ళ ఇంటికి ఇల్లు అంతా చూపిస్తున్నాము. ఇది మా చెల్లి. తగ్గలేదు అక్కలే సర్జరీ అంటది పట్టుకున్నా మంచి ఇంటితో.
అయ్యో మీ పిన్ని ఇంత బాగా మాట్లాడుతుంది, ఈ పిన్ని ఇంత బాగా మాట్లాడుతుంది, ఇంత బాగా మాట్లాడుతుంది. అంటే ఎప్పుడు అట్లా మాట్లాడే అంటే మనకు టైం దొరకదు కదా, అందుకే అది నువ్వు బిజీ నేను చేస్తున్నా అదే బిజీ గుని తీసుకోవడం అని చెప్పి సరిగ్గా కాదు, అందరు నువ్వే తీస్తున్నావు కదా, నిన్నెవరు తీయట్లే తీస్తున్నా. అంటే అమ్మ ఆల్రెడీ వీడియో తీస్తుంది, అది క్లారిటీ రాదని చెప్పేసి మళ్ళీ అసలు ఏం మేజర్ ఎందుకు అట్లా పెట్టుకుంటారు స్వీట్ లో ఒకరొకరు, ఏమైనా ఉందా? సో యాక్చువల్గా మీకు ఒకటి చెప్పలేదు, అదేంటంటే ఫంక్షన్ ఏంటి అని మీకు ఇప్పటికే డౌట్ వచ్చి ఉంటుంది కదా. ఎస్, యాక్చువల్గా అన్నయ్య కూతురిది శ్రీమంతం అనమాట, నా మేనకోడలది శ్రీమంతం. సో ప్రైవసీ అనేది ఉంటుంది కదా, ఎవరి ప్రైవసీ వాళ్ళకి ఎందుకు అనవసరంగా డిస్టర్బ్ చేయడం అన్నట్టుగా నేను వాళ్ళ ఆ అమ్మాయికి జరిగే శ్రీమంతం వేడుకలవన్నీ కూడా నేను వీడియో తీయలేదు, పెట్టొద్దు అని చెప్పేసి. ఓన్లీ మేము ఎంజాయ్ చేసే సీన్స్ అవన్నీ, మేము ఫొటోస్ తీసుకుంటున్నవి అవన్నీ మాత్రం మీతో షేర్ చేస్తున్నాను అన్నమాట. సో అదండి, ఆల్రెడీ మీకు డౌట్లు వచ్చే ఉంటాయని చెప్పేసి ఇప్పుడు నేను డిక్లేర్ చేసేసానమాట. సో శ్రీమంతం ఫంక్షన్ అనేసరికి ఓన్లీ లేడీస్దే ఆ ఫంక్షన్ అన్నట్టుగా బిల్డప్ ఇస్తారనమాట. అబ్బాయిలందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయి కూర్చున్నారు. సో ఇప్పుడు అందరిది అమ్మాయిలది హవా నడుస్తుంది అక్కడ. మేమైతే అంతా ఫోటోలు దిగటం చేయటం అందరం అల్లరల్లరి రచ్చరచ్చ చేసేసామనుకోండి మొత్తం ఫంక్షన్ అంతా కూడా. సో హ్యాపీగా సరదాగా ఉంటాము, మీరందరూ కూడా అలాగే ఉంటారని అనుకుంటాను నేను. ఎందుకంటే ఈవెంట్స్లో మనము ఏదో పోగొట్టుకున్నట్టుగా బాధగా సాడ్గా కూర్చొని ఎందుకు అలా బిల్డప్లు ఇవ్వడము నాకు అసలు అస్సలు ఇష్టం ఉండదు. నేను చాలా సరదాగా అందరితో హ్యాపీగా మింగిల్ అవుతూ ఉంటాను అనమాట. సో నేను సంతోషంగా ఉంటాను, ఎదుటి వాళ్ళని కూడా సంతోష పెట్టడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాను అనమాట. సో అదండి, అలా ఫొటోస్ దిగుతూ చేస్తూ మొత్తానికి అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ హ్యాపీగా ఎండ్ చేసామన్నమాట. చాకి తింటావా, చిమ్మాజా తాగుతావా? స్వీత ఎవరు ఎత్తుకున్నారు? నేను ఎవరు చెప్పు, నేను ఎవరు చెప్పు, గట్టి చెప్పు. ఏం విగ్గుంత అట్లయింది? ఒక్క పెళ్లి కూతురికి లేదు, ఇంపార్టెంట్ వన్ ఉన్నది. నువ్వు ఎట్లా బిజీ ఉంటావు? అది ఓన్లీ లేడీస్ తినాలి అంత, అది మనం చెప్పిచ్చిండ్రు అది చెప్తారు మనం తినేది ఓన్లీ లేడీస్ కి అని చెప్పిండ్రు. పొట్టు మాత్రమే మీరు పెట్టుకోవాలి. అయ్యో అడుగు పైలు అమ్మ చెప్పవే, ఏం చెప్పాలి? లేడీస్ కి తినాలని చెప్పిరా లేదా? లేడీస్ కి తినాలని చెప్పలేదు వాళ్ళు స్పెషల్ గా. లేదు, ఈడు ఒకటి తినాలి అన్నారు. బుట్టు ఎలా పలికి లేడీస్ తినాలి? బుట్టు మీరు పట్టుకోవాలని పట్టుకోవాలి. బుట్టి లోపల ఉన్న స్వీట్స్ లేడీస్ కి తినిపించాలి. అది పొరపాటున కూడా జెంట్స్ తిన్నారు అని అంటే రంగారంగ బుట్ట బుట్ట వాళ్ళకి బాబాయ్ లోపల
అట్లా అదే కాదు సింగిల్ ప్లేస్ లో డబుల్ అన్నట్టు అప్పుడు రవి బర్త్డే కదా ఇప్పుడు స్వీట్ జిలేబీ మాది కాదు ఈ ఫంక్షన్ ఏర్పాట్లన్నీ మా బావ బర్త్డే మానేస్తున్నాడా పార్టీ రవి బర్త్డేకి అది ఏంటిది బండ్ల కూడా కామన్ టెరస్ కాబట్టి అపార్ట్మెంట్ తీసుకుని వచ్చి అక్కడ చూపేకు మళ్ళా బర్త్డే కి ఆట పేసిన అడుగుతాడు అట్టకొస్తుంది రవి బాబు అమ్మ నాయకు వస్తుంది వెళ్ళిపోతుంది ఎన్ని రవి బర్త్డే స్పెషల్ అని చెప్పి తెచ్చినాను రవి బర్త్డే ఎప్పుడు మర్చిపోకుండా స్పెషల్ ఉండాలని స్పెషల్ మైసూర్ పార్టీ అందుకే గిరాకి మొత్తం అయిపోవాలని అందరు పెడుతుంది పెట్టాడు ఎవరో ఒకరి హ్యాపీ బర్త్డే ఇక్కడ చూసిన అమ్మలు దానికి ఈ హ్యాపీ మూమెంట్ ఇట్లా ఎక్స్ప్రెస్ చేస్తున్నా. సో ఇదండి ఈ ఫంక్షన్లో పిల్లలు పెద్దలు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేశామన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.